హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్న అన్నవరం ట్రిప్ గురించి మేమైతే అక్టోబర్ ఎయిత్న అన్నవరం వెళ్ళాం సో అప్పుడు ఎలా ఉంది అక్కడ వాళ్ళు ఏమేమి జాగ్రత్త తీసుకున్నారు అక్కడ ఏమేమి ఉన్నాయి అని నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్ స్టార్ట్ సో మాకైతే జర్నీ టైం వచ్చేసి త్రీ అవర్స్ పడింది తాడేపల్లిగూడెం టు అనవరం అక్కడికి రీచ్ అయిపోయాం సో ఇదైతే ఎంట్రన్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అంటే ఎంతమంది వచ్చారు చిన్నపిల్లలు ఉన్నారా లేదా ఏంటనేది చెక్ చేస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలకి అయితే నాట్ అలౌడ్ అంట కొండపైకి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ చూస్తున్నారు వాళ్ళు గుడి గోపురం ఇది అన్నవరం వెళ్ళామంటే ఖచ్చితంగా అందరూ వ్రతం అనేది చేసుకుంటారు సో వ్రతంలో మీరు చూస్తున్నట్లయితే ఎంత డిస్టెన్స్గా అయితే చూస్తున్నారు కదా సో భయపడాల్సిన అవసరం అయితే లేదు చాలా సోషల్ డిస్టెన్స్తో అయితే కూర్చోబెట్టరు టచ్ కూడా అవ్వదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మేము వ్రతం అయిపోయాక దర్శనం కూడా చేసేసుకున్నాము సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ దర్శనానికి సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది మాకు చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది ఎక్కడ ఆగలేదు కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాం చిన్నపిల్లలకి మొక్కు ఇవ్వాలనుకుంటే కొండ కింద ఇవ్వాలి కొండపైన మొక్కు ఇవ్వకూడదంట చిన్నపిల్లలకి ఇవ్వాలనుకుంటే కొండ కింద ఇచ్చేసి అప్పుడు పైకి తీసుకెళ్ళచ్చు ఈ ప్లేస్ వచ్చేసి ప్రసాదాలు కొనుక్కునేది ఒక్కొక్క ప్రసాద పట్లం వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ వ్రతం చేసే చోటు కూడా మీకు చూపించాను కదా ఎవరైనా వ్రతం చేసుకోవాలనుకుంటే మీరేం భయపడక్కర్లేదు మీరు వెళ్ళి చేయించుకోవచ్చు అక్కడ చాలా సోషల్ డిస్టెన్స్ అయితే కూర్చున్నారు అందరూని ఇవి వచ్చేసి నడకదర్ మెట్లు అక్కడ అమ్మవారి గుడి ఉంది కింద ఈ పక్కన వచ్చేసి క్యాంటీన్ లెఫ్ట్ సైడ్లోనేమో రో అది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంటుంది కార్స్ అవి పార్క్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఫ్రీ ప్రసాదం సప్లై చేస్తారు మేము వెళ్ళినప్పుడైతే ప్రసాదం పులిహార పెట్టారు ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా ఇక్కడ అయితే అమ్మవారి గుడి ఉంది ఈ రైట్ సైడ్ ఇది వచ్చేసి క్యాంటీన్ క్యాంటీన్ అయితే రన్ చేయట్లా అలాగే కొండపైన షాప్స్ కూడా ఏమీ లేవు మీకు ఏం కావాలన్నా కొండ కింద కొనుక్కోవాలి అంతే ఫ్రెండ్స్ మాకైతే దర్శనం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎక్కడ ఆగల డైరెక్ట్ ఇంకా నచ్చుకుంటూ వెళ్ళడమే అలాగే రష్ కూడా లేదు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి కావలితే ఎవరైనా స్టే చేయాలంటే చేయొచ్చు సో అంతే మేము దర్శనం చేసుకున్నాం అంతే ఇంకెక్కడికి వెళ్ళలేదు డైరెక్ట్ ఇంకా బ్యాక్ టు హోమ్ అంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి